అంతర్జాతీయ బాలిక దినోత్సవాన్ని నగరంలో ఘనంగా నిర్వహించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ క్రాఫ్ట్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన మహిళా పోలీసుల ట్రైనింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదాలి గిరిధర్, మేయర్ కావటి మనోహర్ నాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గిరిధర్, మేయర్ కావటి మనోహర్ నాయుడు మాట్లాడుతూ బాల్య వివాహాలను పూర్తి స్థాయిలో అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు చదువుకుంటే సమాజం అభివృద్ధి జరుగుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. బాల్య వివాహాలతో వచ్చే ఇబ్బందులను తెలియజేసే మహిళలను చైతన్యవంతులను చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర బాల హక్కుల కమిషన్ సభ్యులు ఆదిలక్ష్మి, ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మధుసూదన్ రావు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడీ మనోరంజని పాల్గొన్నారు. తల్లు గారు మా తల్లులు కానివ్వండి, లేకపోతే సెవెంటీస్ కానివ్వండి, ఫిఫ్టీస్ లో 1950s అంటే ఆ టైంకి వాళ్ళని పోతుంటే చాలా మార్పు స్పష్టంగా ఈ సమాజంలో మనం చూస్తా ఉన్నాం. ఇంకా మార్పు రావాలి అంటే నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది. మన రాష్ట్రం, మన జిల్లా 2వ స్థానంలో ఉందంటే నిజంగా నాకైతే ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. ఇంకా కూడా చైల్డ్ మ్యారేజ్ చేసే వాళ్ళు ఉన్నారా? ముఖ్యంగా ఈరోజు ఒక అవేర్నెస్ అనేది ఇంకా పొరబడింది. ఎందుకంటే దీంట్లో మనం చేయకూడదంటే వాళ్ళు టక్కర సమాధానం అంటే పాత రోజుల్లో చేసుకోలేదా, 11 ఏళ్ళకి పెళ్లి చేశారు, 12 ఏళ్ళకి పిల్లలు కన్నారు, 10 మందికి అన్నారు, 15 మంది ఇలాగా ఒక వితండ వాదం వినిపిస్తారు మన ఏదో మాట్లాడారు. ఎందుకంటే నేను కొంతమంది చాలా సార్లు వాళ్ళతో ఇలాంటి జరుగుతున్న కూడా మాట్లాడితే వాళ్ళు జరిగే వాదన కానీ వితండ వాదం కానీ ఇలానే ఉంటుంది వాళ్ళ దగ్గర. మరి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలలో కాదు, ప్రభుత్వ చదువుల్లో కానీ, రాజకీయ పదవుల్లో కానీ, లేకపోతే రేపు చట్టసభల్లో కూడా అన్నిటిలో కూడా మహిళలకి 33% పైకిలకు రిజర్వేషన్ కల్పించినటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నాయని చెప్పేసి కూడా నేను అందరూ ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్తా ఉన్నా. మరి చట్టాల ప్రకారం ఇప్పుడు 33% ఇస్తే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 50% అన్అఫీషియల్ గా ప్రతి ఒక్క రాజకీయ పదవుల్లో కానీ, ప్రతి ఒక్క ప్రభుత్వ పదవుల్లో కానీ అన్నిటిలో కూడా 50% పైచిలకు మహిళలకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే అని చెప్పేసి కూడా